స్టూడెంట్ ఇన్ఫోసైట్లో కొత్తగా ఇచ్చిన సెక్షన్ మ్యాపింగ్ ఆప్షన్ను ఉపయోగించే విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ ప్రాసెస్లో మనం స్టూడెంట్ ఇన్ఫోసైట్కి వెళ్ళి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చకాను ఎంటర్ చేయాలి. విధంగా లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్లయితే సేవలు సర్వీసెస్ని క్లిక్ చేయాలి. దాంట్లో అన్నిటికంటే పైన ఉన్నటువంటి విద్యార్థి సెక్షన్ మ్యాపింగ్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. విద్యార్థి యొక్క క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి అది క్లిక్ చేసిన తర్వాత గెట్ ది డీటెయిల్స్ వివరాలను పొందండి అని దాన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చైల్డ్ నేము, చైల్డ్ ఐడి, మేల ఫిమేల, పేరెంట్ నేము, స్కూల్ మీడియం, దీంట్లో మనం ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు, మార్చుకోవచ్చు. పిల్లలందరికీ చెక్ చేసుకొని ఒకేసారి అప్డేట్ బటన్ నొక్కినట్లయితే ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోతుంది. ఇది స్టూడెంట్ ఇన్ఫోసైట్లో రిఫ్లెక్ట్ అవుతుంది.